ఈరోజు ఫ్రెండ్స్ మీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తే అనిపిస్తుంది ఫ్రెండ్స్, కొత్తకి కూడా బావులు ఉంటాయి, అవి కూడా డ్యాన్స్ చేస్తాయి, అవి కూడా ఆటలాడతాయి, అవి కూడా అన్నీ చేస్తాయి అని పెట్టి మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బీరు తాకడమే కాదు ఫ్రెండ్స్, బీరు తీయటం కూడా రావాలి. బీరు తీపోతే ఏం జరుగుతుందో ఈమె చూస్తే తెలిసింది ఫ్రెండ్స్. ఒకసారి చూసేయండి మరి. కోపం వస్తే వీబీ ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కోపం ఎవరి మీద చూపిస్తే ఎలాగే ఉంటుంది ఫ్రెండ్స్, మన మీదకి మన తిరిగి వస్తుంది. పని వస్తే చేయాలి, లేకపోతే ఇంట్లోకి వచ్చేవాళ్ళని వీళ్ళని చూస్తే కనిపెట్టి ఉంటారు ఫ్రెండ్స్. అందుకే ఎక్స్ట్రాలు పోకూడదు తొందర ముందు. అందుకే అన్ని చోట్ల ముందు వెనక చూసుకోవాలంటారు. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో వీడియో కామెంట్ అయితే చేసేయండి ఎట్లా ఉందో. డ్రైవింగ్ బాగానే చేస్తున్నామమ్మా, సంచిలో కూడా ఏమున్నాయో పోతున్నాయో చూసుకోవాలి కదమ్మా, చూసుకోమ్మా. తాత బాగా ఆడుతున్నాడు, కాకపోతే ముందు వెనక చూసుకోవాలంటారు. కాకపోతే తాత ముందు చూసుకున్నాడు, బాగా ఆడాడు, కాకపోతే వెనక్కి వచ్చి బుక్ అయిపోయాడు, పడిపోయాడు. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. వెనక్కి బుర్ర పెరిగింది కానీ, గడ్డం అయితే పెరిగింది కానీ, మనిషి అయితే పెరిగాడు కానీ బ్రెయిన్ అయితే పెరగదు ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూసేయండి ఫన్నీ వీడియో. ఏమి చేస్తుందో ఈ పాప. వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి సడన్గా ఫోన్ అయితే జాగ్రత్త వేసుకుని గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయింది ఫ్రెండ్స్. అయ్యో పాపం. కుక్కలు కూడా ఆకలేస్తుంది, వాటిని కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకోకపోతే ఎట్లాగే ఉంటుంది రియాక్షన్ అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూసేయండి మరి. కుక్కలకి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి తేడాలు తెలియదు అంటారు, ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. కొంచెం వాటి దగ్గర జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి రిలాక్స్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, ఉంటా.